మన కుటుంబాన్ని వాడు పాడు చేశాడా? వాడి కుటుంబాన్ని మనం పాడు చేశామా? సమాధానం చెప్పమ్మా. ఎందుకమ్మా వాడంటే నీకంత అభిమానం? ప్రేమ. ప్రేమేరా కారణం. ప్రతి తల్లికి అది ఉంటుంది. కన్నవాడైనా సరే కాకపోయినా సరే ఆ ఫుట్పాత్ గాడిని నువ్వు ఎందుకు వెనకేసుకొస్తావ్? వాడి బతుకు ఫుట్పాత్ల మీద రాసి పెట్టలేదో? నీకు చెప్పలేదు నేను. మన కుటుంబమే ఆ దురదృష్టవంతుణ్ణి ఫుట్పాత్ల తిరిగేలా చేసిందిరా. నువ్వు ఏమంటున్నావమ్మా? అవును శంకర్, రాజా పరాయి వాడు కాదురా. నీ తండ్రి రక్తం పంచుకు పుట్టాడు శంకర్. వాడు నీకు అన్నయ్య అవుతాడు. నిజమేరా, లోకానికి తెలియకపోయినా వాడు నాకు సవితి కొడుకే. సవితి కొడుక? మీ అమ్మ గుండెల్లో దాచుకున్న కథ చెబుతా విను. ఆ పెళ్ళయింది, నా మెళ్ళో కట్టిన పసుపు తాడు మరో ఆడదానికి ఉరితాడవుతుందని నేను ఊహించలేదు. నా ఆనందం ఇంకో ఆడదాని బతుకులో అంధకారాన్ని తెస్తుందని నేను అనుకోలేదు. నా కడుపు పండింది. నువ్వు పుట్టిన ఆనందంలో నీ నాన్నకి ఇంకో కుటుంబం ఉందన్న వాస్తవాన్ని నేను మర్చిపోయాను. టైము నాలుగైంది, పడుకో బాబా. ఏమ్మా నీకు నిద్ర రాలేదా? శంకర్, నువ్వేం అడగాలనుకుంటున్నావో అది అడగచ్చా? అడగచ్చమ్మా. ఏమడగమంటావు? నీ గత జీవితాలని గురించి అడగమంటావా? లేక నా భవిష్యత్తు గురించి అడగనా? ఇంత మనోవేదన భరిస్తూ వాడిన చెట్టులా నేనెలా బతకగలనమ్మా? ఈ లోకం ఏముంటుంది? సమాజం నన్ను చూసి నవ్వుతుంది. ఈ శంకర్ రెండో పెళ్ళానికి పుట్టాడని మన హిందూ లా ప్రకారం ఈ శంకర్కి ఏ విధమైన హక్కు లేదే? జీవితంలో ఓడిపోయిన నాకు బతకాలని ఆశే లేదమ్మా. చూడమా, ఒక ప్రశ్నను పట్టుకుని రకరకాలుగా ఆడించేస్తోంది. పెద్ద ములులా నా గుండెల్లో గుచ్చుకుంటోంది. నేను గొప్పగా అనుకున్నా మా అమ్మ నెంబర్ వన్ అని. మదర్ నెంబర్ వన్, భార్య నెంబర్ వన్, లక్కీ నెంబర్ వన్. కానీ నువ్వు నెంబర్ టూ అయ్యావమ్మా. నెంబర్ వన్ రాజా అమ్మే, ఇకపైన నేను బికార్ని. నెంబర్ టూ కి పుట్టిన వాణ్ణి, నెంబర్ టూ కి పుట్టిన వాణ్ణి, నెంబర్ టూ. నువ్వు నెంబర్ టూ అయ్యావమ్మా. నెంబర్ వన్ రాజా వాళ్ళమ్మే, ఇక పైన నేను బికార్ని. నెంబర్ టూ కి పుట్టిన వాణ్ణి, నెంబర్ టూ కి పుట్టిన వాణ్ణి. భారతంలో అతి ముఖ్యమైన ఘట్టం, ఎంత విరోధం ఉన్నా ఇది విన్న పాండవులు సహించలేకపోయారు. అమ్మా, కర్ణుడు మా అందరికంటే జ్యేష్ఠుడు అని ముందే ఎందుకు చెప్పలేదు? ఈ వాస్తవం తెలిసి ఉంటే అన్నయ్యతో మేము యుద్ధం చేసుండేవాళ్ళమా? రాజ్యాకాంక్ష కంటే రక్త సంబంధం ఎక్కువ కదమ్మా అన్నారు. ఇది ముందే ఎందుకు చెప్పలేదమ్మా అని అడిగా. నేను తొందరపడ్డాను, ఆవేశపడ్డాను. నువ్వు రాజాని మీట్ అయితే క్షమించమని చెప్పు. నాకు తెలుసు, కానీ పొరపాటు జరిగింది. మే ఇద్దరం విరోధులమయ్యాం. ఇప్పుడు జరిగే పోరాటంలో వాడి న్యాయం వాడిదే, నా న్యాయం నాది.
దీన్న భగవంతుడే తీర్చాలి. శంకర్, ఇవాళ ఎవరిని లోపలికి కదలడం లేదేమిటి? విఐపీలు ఎవరో వస్తున్నారట, అందుకే సెక్యూరిటీ టైట్ గా ఉంది. అరుగు వినాన్న, వచ్చేసారా? ఎందుకు మన కంపెనీ షేర్లన్నీ ఇలా డౌన్ అయిపోతున్నాయి? దీనికి అందరికీ కారణం రాజా సిన్సియర్ గా లేకపోవడమే సార్. సార్, మన రాజాని విశ్వనాథ్ వెనుకుండి ఆడిస్తున్నాడు అనుకుంటాను సార్.